టూర్కి వచ్చాక సుశాంత్ బాగా మారిపోయాడురా, చాలా సిన్సియర్గా ఉంటున్నాడు. అవునరా, స్నేహను వాడు నిజంగా ప్రేమిస్తున్నాడు. కానీ స్నేహవాడి ప్రేమను యాక్సెప్ట్ చేస్తుందా? ఎందుకు చేయదు? అంతగా లవ్ చేస్తుంటే స్నేహేంటి, ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. నేను ముందు నుంచి చెప్తున్నానా, గీత నేను లవ్ చేయట్లేదని వాడు నిన్ను వెదవం చేశాడరా? పిచ్చున్నాయరా, నా మాట ఏంటి కదా, నువ్వు ఎడవరా, ఏడు. నేను ఎదవనయ్యానన్న దానికంటే గీత నన్ను ప్రేమిస్తుందన్న ఫీలింగ్ చాలా బాగుందిరా. అయినా గీత నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఆమెను ప్రేమిస్తూనే ఉంటానరా. ఆ ఫీల్లో ఉండిపోతానరా నేను. జీవితంలో మనిషి ఏం లేకపోయినా బతకచ్చు, కానీ ప్రేమ లేకపోతే బతకలేదు. అబ్బాయిలు అమ్మాయిలు విడివిడిగా ఉండకూడదు, కలిసిపోవాలి. ఆ ముసలోడు మహాబతుకుతే 10 సంవత్సరాలు బతుకుతాడు, 5 సంవత్సరాలు బతుకుతాడు. తన గురించి ఆలోచించొద్దు. కమాన్ కంబైన్. హలో. హలో తల్లి, ఎలా ఉన్నావు? ఏం లేదురా, నవీన్ ఈ రోజే ఫారెన్ నుంచి వచ్చాడు, వాడు అర్జెంట్ గా వెళ్ళిపోవాలంట, అందుకని నెక్స్ట్ వీక్ మీ పెళ్లి ఫిక్స్ చేశాం. నీకు ఓకే కదా? ఏంట్రా, ఎనీ ప్రాబ్లం? నో డాడీ, మీ ఇష్టం. ఓకేరా, టేక్ కేర్. గుడ్ నైట్ డాడీ, బాయ్. నీతో కొంచెం మాట్లాడా స్నేహ. నాకు అవసరం లేదు, నేను చెప్పేది విను. ఎవరెట్టను, మీ ఇద్దరం ప్రేమించుకున్నాం చిన్న గొడవ వల్ల. స్నేహ ప్లీజ్, నువ్వు ఇలా మాట్లాడకుండా నన్ను చూడకుండా నా ముందే తిరుగుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను స్నేహ. నేను చేసిన తప్పే, నేను ఒప్పుకుంటాను, కానీ దానికి శిక్షగా నన్ను దూరం చేయాలని చూడకు స్నేహ. నీకేమైనా మెంటలా, చెప్తే అర్థం కదా. స్నేహ నా మీద కోపంతోనే నువ్వు వేరే పెళ్లి ఒప్పుకున్నావని తెలుసు. వద్దు స్నేహ, నువ్వు హ్యాపీగా ఉండలేవు. ఏ పిచ్చి పిచ్చి మాట్లాపి ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. స్నేహ ప్లీజ్ స్టాప్ ఇట్. ఇదేమైనా పబ్లిక్ పార్క్ అనుకున్నారా మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడానికి? సార్, ఇతనికి నాకు ఏ సంబంధం లేదు. ఏంటి సంబంధం లేదా? సంబంధం లేకుండానే ఇంతవరకు వచ్చాడా? సార్ ప్లీజ్. సార్ నేను చెప్పేది. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. మీ ఇద్దరి మధ్య గొడవలు ఏమైనా ఉంటే బయటికి వెళ్ళి చూసుకోండి, మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. సార్ ప్లీజ్ అవుట్, గెట్ అవుట్. నువ్వేంటి ఇక్కడ నిలబడ్డావు? సార్ ప్లీజ్. వెళ్ళి ఏ పార్క్ లోనో పబ్ లోనో ప్రేమించుకోండి. అవుట్, గెట్ అవుట్. నేను చెప్పేది విను. ఏంటి నువ్వు చెప్పేది? నిన్ను ప్రేమించినందుకు నాకు మనశ్శాంతి లేకుండా చేసావు, ఇప్పుడు నా లైఫ్ ఆంబిషన్ కూడా నాశనం చేసావు. లైఫ్ లో నీకు అన్ని సరదానే, నిన్ను మారమన్నాను కుదరదన్నావు. సరే, అది నీ ఇష్టం. నా మనసులోంచి నీ ప్రేమను తీసేయమన్నాను, కానీ నువ్వు నన్ను ఎలాగైనా దక్కించుకోవాలని ట్రై చేసావు. ప్రాజెక్ట్ వర్క్ కి వచ్చిన రోజు నుండి నువ్వు సడన్ గా తప్పు తెలుసుకున్నానంటూ నన్ను ఇంప్రెస్ చేయాలనుకున్నావు, కానీ నువ్వు చూపించిన ప్రేమలో ఎక్కడా సీరియస్నెస్ కనపడలేదు. అసలు నీ ప్రేమను నేను కొంచెం కూడా ఫీల్ అవ్వలేదు. నా మనసులో నీ మీద ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. లైఫ్ లో నీలాంటి వాడిని ఎందుకు మీట్ అయ్యా నేను బాధపడుతున్నాను. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. స్నేహాన్ని ఎంతగానో ప్రేమించా, తన కోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డా, అలాంటిది నువ్వు ఇలా చేసావేంటి? మొదటి నుంచి విడిపోయింది నాకు డౌటే, నా మాట మీరు వింటే కదా. అయినా ఇటు ప్రేమలో సిన్సియారిటీ లేదు, ఉంటే ఎప్పుడో మారేవాడిగా. రే ఏంట్రా, నేనేదో తప్పు చేసినట్టు అందరు నన్ను మాయం చేస్తున్నారు. మరి నువ్వు చేస్తే నన్నలో తప్పేం లేదా? తప్ప
అసలు అన్ స్నేహ ఏం అడిగిందిరా తన మనసులోంచి నీ ప్రేమ తీసేయమంది కదా మరి ఇప్పుడు ఏం చెప్పేలింది తనకి నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని అయితే తన అడిగిందే కదరా నేను చేసింది అంటే తన కోసం నువ్వే మారలేదా మారానని ఎప్పుడు చెప్పాడు స్నేహ తన మనసులోంచి ప్రేమను తీసేయమంది అందుకు తనకు నా మీద అసహ్యం కలగాలని నెగటివ్ గా ట్రై చేసా వర్కౌట్ గాల పైగా తనకు నా మీద ప్రేమ ఇంకా పెరిగింది అందుకే ముల్లుని ముల్లుతోనే తీయాలన్నట్టు ప్రేమను ప్రేమతోనే తీయాలనుకున్నాను అతిగా ప్రేమించినట్టు నటించాను ఎంత అతిగా అంటే నేనన్నా నా ప్రేమన్న అసహ్యం కలిగించేంతగా ప్రేమించాను ఫైనల్ గా తను కోరుకునేదే నేను చేశాను అంటే ఇప్పుడు తన మీద నీకు ఎలాంటి ఫీలింగ్ లేదా ఎలాంటి ఫీలింగ్ లేదు విడిపోయినందుకు మేమిద్దరం హ్యాపీగానే ఉన్నాం మా గురించి ఆలోచించి మీరు ఎక్కువగా ఫీల్ అవ్వకండి ప్రాజెక్ట్ వర్క్ నుంచి సస్పెండ్ చేసినా ఎంత హ్యాపీగా ఉన్నావ్ సస్పెండ్ అయితే ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ చేస్తాను కానీ ఇన్ని రోజులుగా పడుతున్న టార్చర్ ఉంది టార్చర్ ఏంటి అదే నీ ఈ రోజుతో సుశాంత్ మీద ఉన్న ఆ లవ్ ఫీలింగ్ నాకు పూర్తిగా పోయింది దట్స్ వై ఐమ్ హ్యాపీ నిన్ను ప్రాజెక్ట్ వర్క్ లో సస్పెండ్ చేశారట నెక్స్ట్ ఇయర్ రాస్తాలే చూసావే ఎంత క్యాజువల్ గా చెప్తున్నాడు నెక్స్ట్ ఇయర్ రాస్తట జీవితం అంటే ఇంత నిర్లక్ష్యం ఏంటి వీడికి రేయ్ నేనేం చెప్పానురా ఆ అమ్మాయిని వదులుకోవద్దు అని చెప్పాను విన్నావా వీడిని ప్రేమించిన పాపానికి ఆ అమ్మాయి కెరీర్ కూడా నాశనం చేశాడే వీడి జన్మకుమారుడు అమ్మా ఆగలేస్తుంది అన్నం పెట్టు పెట్టవే పెట్టు కన్న పాపానికి బతుకున్నంత కాలం తిండి పెట్టాలిగా ఆ తర్వాత వాడి కర్మ ఏంటమ్మా అన్ని ఇలా పడేసావు నీట్ గా సర్దుకోవచ్చు కదా ఏంటో డాడీ హై డాడీ హై అమ్మా హై ఓ డాడీ హౌ ఆర్ యూ హౌ వాస్ ద ట్రిప్ వెరీ నైస్ వెరీ ఓకే 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 ఇదిగో మీ వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేశారు ఇట్స్ ఓకే డాడీ మీరు సెలెక్ట్ చేశారంటే డెఫినెట్ గా బాగుంటాయి సరే మీ అత్తయ్య ఫోన్ చేసిందిరా రేపు షాపింగ్ చేయాలంట అప్పుడే తొందరే ఉంది డాడీ ఇంకా 1 వీక్ టైం ఉందిగా 9:30 అయింది ప్రపంచం అందరికీ తెలారుతుంది కానీ ఈ యూస్లెస్ వాళ్ళకి మాత్రం తెలారదు అమ్మా అర్జున్ గా కాలేజ్కి వెళ్ళాలి టిఫిన్ చేసే టైం లేదు బాయ్ అమ్మా బాయ్ నాన్న హే గైస్ నెక్స్ట్ వీక్ నా మ్యారేజ్ మీరందరూ తప్పకుండా రావాలి ఓకే ఇదిగో హే మళ్ళీ నన్ను పిలవలేదు అనొద్దు ఓకే యా ప్లీజ్ కమ్ ఏ గీతను 2 డేస్ ముందే రావాలి బాయ్ 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 ఏంటిది బాస్ అందరూ విడిపోయి బాధగా ఫీల్ అవుతారు కానీ వీళ్ళేంటి విడిపోయి హ్యాపీగా ఉన్నారు అసలు వీళ్ళ లవ్ స్టోరీ సుశాంత్ సుశాంత్ వీళ్ళ లైబ్రరీ ఎందుకుంటాడు ఒరేయ్ ఒరేయ్ నెక్స్ట్ వీక్ స్నేహ పెళ్ళంట్రా కార్డ్స్ పంచుతుంది ఏంట్రా రియాక్షన్ నువ్వు నాకు అర్థం కావురా ఎరా లైబ్రరీలో ఉన్న బుక్స్ అని చదివేశావా డిఎస్పీ రెఫరెన్స్ కోసారా ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా అబ్బా నీలో చాలా మార్పు వచ్చిందిరా టైంకి కాలేజ్కి రావడం చదువు మీద కాన్సన్ట్రేట్ చేయడం అవును వీడు చాలా మారిపోయాడు స్నేహ వీడిని ఎలా చూడాలనుకుందో అలానే మారాడు దానికి కారణం స్నేహం మీద వీడికున్న ప్రేమే ఏ తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు నేను అనవసరంగా ఎక్కువ ఊహించుకోకండి అలా అని నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు ప్రేమే లేకపోతే ఇన్ని రోజులుగా లేని సడన్ గా నీలో ఎంత మార్పు ఎలా వచ్చింది స్నేహ మనసులోంచి ప్రేమను తీసేశానని నువ్వు అనుకుంటున్నావు కానీ తను నీ మనసులోనే ఉన్న సంగతి తెలుసుకోలేకపోతున్నావురా
సుశాంత్ ఏంట్రా లైట్ కూడా వేసుకోకుండా కూర్చున్నా అరే ఇది నీ రూమేనా ఇంత నీట్ గా ఏంట్రా అంత సీరియస్ గా చూస్తున్నా ఆ ఏన్ననది స్నేహ పెళ్లి కాడమ్మా నెక్స్ట్ వీక్ మ్యారేజ్ అంట హడావిడిగా ప్రింట్ చేశారేమో చూడు ఏది సరిగా కనిపించట్లేదు ఎవరైనా ప్రింటింగ్ ఇలా చేస్తారా ఇప్పుడు చూడు కనపడుతుంది ఎరా ఆ అమ్మాయి మీద ఇంత ప్రేమ ఉంచుకునే ఎందుకురా దూరం చేసుకుంటున్నా నువ్వు కూడా ఏంటమ్మా నా ఫ్రెండ్స్ లాగా నాకు తన మీద ఎలాంటి ఫీలింగ్ లేదు అసలు తన మనసులో లేదమ్మా నోటితో చెప్పినంత ఈజీ కాదురా కళ్ళతో అబద్ధం చెప్పడం ప్రేమ అనేది తీసేస్తే పోయేది కాదురా ఒక్కసారి మనసులో పుడితే అది మనతోనే అంతమవుతుంది స్నేహం మీద నీకు ఇంత ప్రేమ ఉందంటే ఖచ్చితంగా తనకి నీ మీద ప్రేమ ఉండే ఉంటుంది చెరిపిన చోటే నా చిరునామా మళ్ళీ వెతికానే 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 తడిసిన కన్నై వెతికానే నిన్నటిలాగే నీలో కలిసే మార్గం వెతికానే నీలో ప్రేమను తుంచానే నాలో దానిని పెంచానే నిజమిదిగో అని చెలియా నిన్ను నమ్మించేదెలా ఏంట్రా ఇంత ఆనందంగా ఉన్నా స్నేహ పెళ్ళైపోతుందమ్మా ఇప్పుడు నిస్తం చాలా హ్యాపీగా ఉంటుంది స్నేహ ఆనందంగానే ఉంటుంది మరి నువ్వు నేనా నేను కూడా అసలు ప్రేమ అంటే ఏంటో తెలియనప్పుడు స్నేహ నాకు బాగా దగ్గరైంది తీరా తెలిసాక దూరం అయిపోయింది నానా నా లవ్ స్టోరీలో వినెవరో తెలుసా నానా నేనే నానా నేనే ట్రాన్స్ఫర్ అంటే నేను తిట్టేదాన్ని ఇప్పుడు నేనే అడుగుతున్నాను మనం ట్రాన్స్ఫర్ చేయించుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదామండి లేకపోతే వాడు మనకి దక్కడేమోనని భయం వస్తుంది బాయ్రా లేని ప్రేమను మాలో పుట్టించి మమ్మల్ని ఒకరు చేసావు కానీ నువ్వేంట్రా ఇలా ఒంటరివాడివే వెళ్ళిపోతున్నావు నువ్వేం కంగారు పడకు అమ్మా నువ్వు పెళ్లి కూతురు ఇలా తిరగకూడదమ్మా అమ్మా నా మాట విను నువ్వు తొందరగా రెడీ అవ్వు వెళ్ళమ్మా
ఏంటి కనిపించాడా అమ్మాయి మన ప్రేమను మర్చిపోయి దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నావా నేను అలాగే అనుకున్నాను కానీ అది ఎంత కష్టమో ఇప్పుడు అర్థమైంది నువ్వు వెళ్ళిపోతున్న విషయం తెలిసి కూడా ఆ బాధంతా నా మనసులోనే అంచుకొని ఆనందంగా ఉన్నట్టు నటించాను నిన్ను మర్చిపోవడానికి పెళ్లి చివరి నిమిషం వరకు ట్రై చేశాను నేను వేరొకరికి సొంత అవుతుంటే నా మనసు తట్టుకోలేకపోయింది నువ్వు మారినా మారకపోయినా ఎలా ఉన్నా నేను నీతో హ్యాపీగా ఉండగలను ప్రపంచంలో అమ్మాయిలు తను ప్రేమించిన వాడు ఎలాంటి వాడైనా వాడితోనే జీవితాంతం సంతోషంగా ఉంటారు బహుశా అదేనేమో ప్రేమంటే ప్రేమను ఈజీగా మనసులోంచి తీసేయొచ్చు అనుకున్నాను మర్చిపోవచ్చు అనుకున్నాను కానీ మర్చిపోవడానికి ప్రేమ జ్ఞాపకం కాదు జీవితం Thank you.